వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణరాజ్ బ్లాగ్స్. అండ్ ఈరోజు మనం తెలుసుకోబోయే కొన్ని రీసెల్లింగ్ టిప్స్, ఎలా మనం మన ప్రోడక్ట్స్ని ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో పెట్టుకోవచ్చు అని నేను చెప్పబోతున్నాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఎలా పోస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చూసారా, నేను డైరెక్ట్ ఫేస్బుక్లోకి వెళ్తున్నాను. ఫేస్బుక్లో మనకి మార్కెట్ ప్లేస్ అని ఒకటి కనిపిస్తుందండి, అక్కడికి వెళ్తే సెల్, ఇక్కడ చూసారా సెల్ అని ఉంది. ఇప్పుడు నేను అది ప్రెస్ చేస్తున్నాను. అండ్ అందులోకి వెళ్ళినప్పుడు ఐటమ్స్, వెహికల్స్, హోమ్ ఫర్ సేల్ ఆర్ రెంట్ అండ్ జాబ్స్ అని ఉంటుంది. మనము ఎలాంటి ఐటమ్స్ పోస్ట్ చేయాలనుకున్నా ఇక్కడ ఐటమ్స్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసి యాడ్ ఫొటోస్, మన గ్యాలరీలో ఫొటోస్ ఉంటాయి కదా, వాటిని నేను ఒక 5 ఫొటోస్ తీసుకున్నాను. యాక్చువల్గా మనం 10 ఫొటోస్ వరకు ఇందులో అప్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి టైటిల్, ఏంటి ఈ మనం అమ్మే శారీస్కి ఏం టైటిల్ ఇవ్వాలి, లెనిన్ కాటన్ ఎంబ్రాయిడరీ శారీస్, లెనిన్ కాటన్ ఎంబ్రాయిడరీ శారీస్ ప్రైస్ వచ్చేసి 750. ఎగ్జాక్ట్ ప్రైస్ ఇవ్వచ్చు, లేదంటే 1 రూపీ అని కూడా పెట్టుకోవచ్చండి. కానీ 1 రూపీ అని పెడుతుంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దానివల్ల మనం ఎగ్జాక్ట్ ప్రైస్ ఇచ్చుకుంటేనే బెటరు. ఇక్కడికి వచ్చేసి సెలెక్ట్ కేటగిరీ అని వచ్చిన తర్వాత క్లోతింగ్ అండ్ యాక్సెసరీస్, బేబీ అండ్ కిడ్స్, మనం క్లోతింగ్ అండ్ యాక్సెసరీస్ నావి క్లోత్స్ కాబట్టి అవి ఎవరికి సంబంధించినవి, మెన్సా ఉమెన్సా, ఉమెన్స్ క్లోతింగ్ అండ్ షూస్ మీద ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఇది సెలెక్ట్ అయింది. కండిషన్ వచ్చేసి న్యూ ఆ యూజ్డ్ అని అడుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ న్యూ ప్రెస్ చేయండి. కిందికి వెళ్ళిన తర్వాత బ్రాండ్ సైజ్ అడుగుతుంది. చీరలకి బ్రాండ్ సైజ్ అవసరం లేదు కాబట్టి నేను ఏమీ పెట్టట్లేదు అక్కడ. ఇక్కడ డిస్క్రిప్షన్లో వచ్చేసి COD అవైలబుల్, షిప్పింగ్ ఫ్రీ, నాకు నా ప్రోడక్ట్ కోసం కావాల్సిన డీటెయిల్స్ నేను ఇస్తున్నాను. ఇక్కడ COD అవైలబులా కాదా, షిప్పింగ్ ఫ్రీయా కాదా అనే డీటెయిల్స్ మనం ఇక్కడ ఇవ్వచ్చు అన్నమాట. హ్యాజిల్ ఫ్రీ రిటర్న్స్ అండ్ రిఫండ్, ఇలా ఇచ్చిన ట్యాగ్స్ మళ్ళీ లెనిన్ కాటన్ ఎంబ్రాయిడరీ శారీస్ సేమ్ అదే ఇచ్చుకుంటాము. ఎవరైనా అలా సర్చ్ చేసినప్పుడు మంది ఫస్ట్ ప్లేస్లో కనిపిస్తుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ బటన్ నొక్కాను, పబ్లిష్ అని అడుగుతుంది. ఆ పబ్లిష్ కూడా ఆల్రెడీ మనం మార్కెట్ ప్లేస్లో పోస్ట్ చేస్తున్నాం, అది ఓకే. కింద వచ్చేసి గ్రూప్స్ కనిపిస్తున్నాయి కదా, మనకు కావాల్సిన గ్రూప్లో ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే మన మార్కెట్ ప్లేస్తో పాటు మిగిలిన గ్రూప్స్లో కూడా పబ్లిష్ అవుతుందన్నమాట మన ప్రోడక్ట్స్ పబ్లిష్. ఇక్కడ పబ్లిషింగ్ అని వస్తుంది, అది రివ్యూ అవుతుందండి. రివ్యూ అయ్యి వాళ్ళు ఇది ఇన్ రివ్యూ అని వచ్చింది. రివ్యూ వన్స్ రివ్యూ అయిన తర్వాత వాళ్ళు ఓకే చేస్తే మనకి ఇక్కడ ఓకే అని కూడా చూపిస్తారన్నమాట. ఇంకా ఇన్స్టాగ్రామ్లో మన ప్రోడక్ట్స్ ఎలా పోస్ట్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ పైన ప్లస్ సింబల్ ఉంది కదా, అక్కడికి వెళ్తాము. అంతే, ఇక్కడ మల్టిపుల్ సెలెక్ట్ మల్టిపుల్, ఇంతకుముందు 1 ప్రోడక్టే సెల్ చేయడానికి అయ్యేది, ఇప్పుడు సెలెక్ట్ మల్టిపుల్ 1, 2 మన ఇష్టం ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నొక్కిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెసింగ్ ఈజీ. ఇక్కడ క్యాప్షన్ లెనిన్ ఎంబ్రాయిడరీ శారీస్, లెనిన్ కాటన్ ఎంబ్రాయిడరీ శారీస్, అంతే ఓకే చేస్తాను. ఈ పోస్ట్ కూడా మనకి వెళ్తుందన్నమాట. అలా పోస్ట్ చేసిన తర్వాత మనకు ఆర్డర్స్ అనేవి మెసెంజర్లో వస్తాయండి. వాళ్ళకి కాస్ట్ అన్నీ నచ్చితే మనల్ని అడుగుతారు ఆర్డర్ ప్లేస్ చేయమని, ప్లేస్ చేయొచ్చు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.